భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ భేటీలో మెజారిటీ సభ్యులు టీడీపీ అండ్ జనసేన ఈ రెండు పార్టీలతో కలిసి పెడితేనే బాగుంటుంది, ఒంటరిగా బరిలోకి దిగితే సీట్లు రావు ఓట్లు రావు అంటూ కామెంట్ చేశారు సార్. అంటే మనం చూడబోతూ ఉన్నామా ఈ మూడు పార్టీల కూటమిని? అంటే బీజేపీలో డబుల్ ఒపీనియన్ ఉంది. ఒక్క ఒపీనియన్ లేదు, నిన్న నేను ఇంకో వీడియోలో చూశాను, అసలు టీడీపీతో పోకూడదని మెజారిటీ బీజేపీ నేతలు అన్నట్లు. అందువల్ల ఒక వెబ్సైట్లో చూశాను నిన్న, అసలు టీడీపీతో మనం వెళ్ళకూడదు అని మెజారిటీ బీజేపీ నేతలు భావించినట్టు వచ్చింది. దాని రీజనింగ్ కూడా ఇచ్చారు, బీజేపీ దెబ్బతిన్నదల్లా పొత్తులున్నప్పుడే, పొత్తులు పెట్టుకునే మనం దెబ్బతిన్నాం, విడిగా పార్టీ పెరగాలంటే విడిగానే పోటీ చేయాలి అని. ఇప్పుడు దీన్ని నమ్మమంటారా దాన్ని నమ్మంటారా అంటే క్లియర్గా తెలుగుదేశం పార్టీ బీజేపీ కలవాలని అనుకుంటుంది. తెలుగుదేశం పార్టీ గెలవాలనుకునే అనే మీడియాలో సాధారణంగా ఇలాగే వార్తలు వస్తాయి, అంటే బీజేపీ టీడీపీతో కలవాలని బీజేపీలో మెజారిటీ నాయకులు కోరుకుంటున్నారు. ఆ కోరుకుంటున్నారు అని ఎందుకు రాస్తారంటే పత్రికలు కూడా పొలిటికల్ ట్రెండ్స్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. సో అందువల్ల ఆ రకంగా రాశారా, మరి నిజంగానే కోర్ కమిటీలో అనుకున్నారా నాకు తెలియదు. ఎందుకంటే రెండు రకాల వర్షన్స్ వచ్చాయి, మెజారిటీ బీజేపీ నేతలు రాష్ట్రంలో టీడీపీతో కలవకూడదు అనే అభిప్రాయం అన్నది అని కొన్ని మీడియా సోర్సెస్లో వస్తే, కొన్ని రివర్స్ వచ్చాయి. అందువల్ల ఎవరి వారి ఇంట్రెస్ట్ల నుంచి వాళ్ళు చూడవచ్చు, బట్ ఏదైనా బీజేపీ జాతీయ పార్టీ అల్టిమేట్గా ఆల్ ఇండియా లెవెల్లో లీడర్షిప్ కావాలి, డిసిషన్ కావాలి. రియాలిటీ ఏంటంటే రెండు వ్యూ పాయింట్స్ బీజేపీలో ఉన్నాయి, ఒకటి షార్ట్ టర్మ్ వ్యూ పాయింట్, రెండవది లాంగ్ టర్మ్ వ్యూ పాయింట్. రెండు ఈక్వల్లీ ట్రూ కూడా, ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండటానికి కూడా కారణం అది. షార్ట్ టైమ్ వ్యూ పాయింట్ ఏంటి అంటే, లాంగ్ టర్మ్ వ్యూ పాయింట్ ముందు చెప్తాను, లాంగ్ టర్మ్ వ్యూ పాయింట్ ఏంటంటే మనం వైసీపీ టీడీపీల మధ్య పోలరైజ్ అయినంత కాలం మూడో పార్టీ పెరుగుదలకు అవకాశం ఉండదు. అందువల్ల వైసీపీ టీడీపీ పోలరైజేషన్కు సహకరించకూడదు. ఏమవుతుంది, రేపు టీడీపీ జనసేన బీజేపీ కలిసిందనుకోండి, ఈ కూటమి గెలిచిందనుకోండి, మళ్ళీ చంద్రబాబు నాయుడు బలపడతాడు, టీడీపీ బలపడుతుంది, తర్వాత లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడు, ఇక ఆయన మళ్ళీ కొన్ని దశాబ్దాల పాటు వెళ్తాడు, ఇక వేరే పార్టీ స్కోప్ ఎక్కడిది. అందువల్ల ఏదో ఒక పార్టీ బలహీనపడాలి, బలహీనపడితేనే మనకు స్కోప్ ఉంటుంది అన్నది బీజేపీలో లాంగ్ టర్మ్ వ్యూ పాయింట్. బెంగాల్లో కమ్యూనిస్టులు వీక్ అయ్యాక, కాంగ్రెస్ వీక్ అయ్యాక మమతా బెనర్జీకి ప్రధాన ప్రత్యర్థి బీజేపీ కాగలిగింది. త్రిపురలో కాంగ్రెస్ వీక్ అయ్యాక సిపిఎం లెఫ్ట్ ఫ్రంట్ ఉండగా బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి, బీజేపీ సిపిఎంకు ప్రధాన ప్రత్యర్థి కాగలిగింది, కాంగ్రెస్ వీక్ అయింది. కనుక మీరు తెలంగాణలో కాంగ్రెస్ బలహీనపడ్డాక ఒక దశలో బీజేపీ ఊపుంది, దుబ్బాక జిహెచ్ఎంసీ హుజూరాబాద్ ఫేజ్లో, ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ వీక్ అయింది కనుక. సో అందువల్ల మీకు దేశవ్యాప్తంగా ఇలా అనేక ఉదాహరణలు చెప్పచ్చు. అంటే బలంగా రెండు పార్టీల మధ్య పోలరైజ్ అయిన రాజకీయ వాతావరణం ఉన్నప్పుడు ఏదో ఒక పార్టీ బలహీనపడకుండా థర్డ్ ప్లేయర్కు ప్లేస్ ఉండదు. అందువల్ల లాంగ్ టర్మ్లో బీజేపీ బలపడాలి అంటే తెలుగుదేశం పార్టీ వైసీపీలో ఒక పార్టీ ఓడిపోవాలి, వీక్ కావాలి. అందువల్ల మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇచ్చి తెలుగుదేశం గెలుపుకు సహకరించి టీడీపీని బలోపేతం చేస్తే లాభం ఏంటి అనేది బీజేపీలో దీర్ఘకాల రాజకీయ వ్యూహం ఆలోచించే వారి అభిప్రాయం. రెండవది, ఎవరికి మెజారిటీ ఎంపీ సీట్లు వస్తాయో తెలియదు. తెలియనప్పుడు మనము అనవసరంగా ఒక పార్టీని ఎంచుకుంటే రేపు ఆ పార్టీకి ఎంపీ సీట్లు రాకపోతే నష్టపోతాం కదా. ఇప్పుడు ఎవరు గెలిచినా బీజేపీకి జాతీయ స్థాయిలో మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు ఆ బీజేపీకి వైసీపీకి 22 ఎంపీ సీట్లు ఉన్నాయి, టీడీపీకి 3 ఎంపీ సీట్లు ఉన్నాయి. మీరు పార్లమెంట్లో ఓటింగ్ ప్రక్రియ తీయండి, టీడీపీ వైసీపీ ఒకరికే ఓటేశారు, ఒకే రకంగా ఓటేశారు. అందువల్ల పార్లమెంట్లో తేడా లేదు వైసీపీ ఎంపీలకు టీడీపీ ఎంపీలకు అన్ని విషయాల్లో, దాదాపు అన్ని విషయాల్లో 2019 తర్వాత వైసీపీ టీడీపీ ఎంపీలు ఒకే రకంగా ఓటు వేశారు, పంచాయతీల్లో రాష్ట్రంలోనే, ఢిల్లీలో కాదు. అందువల్ల ఇలా వైసీపీ ఎంపీలు టీడీపీ ఎంపీలు తమకు 25 ఎంపీల మద్దతు అవకాశం ఉండగా ఒక్క పార్టీ ఎంపీల మద్దతు ఎందుకు కోరుకోవాలి? ఎలాగూ ఎన్నికల తర్వాత 25 మంది మనకే మద్దతు ఇస్తారు, అది వైసీపీ కానీ టీడీపీ కానీ.
అనేది ఈ లాంగ్ టర్మ్ వ్యూ పాయింట్ ఆలోచించేవారు. కానీ షార్ట్ టర్మ్ వ్యూ పాయింట్ ఆలోచించేవారు ఏంటంటే, ఎప్పుడో టీడీపీ బలహీనపడి ఆ స్పేస్ మనం ఆక్రమించడు అవన్నీ తర్వాత, మొదలు ఇప్పుడు మనకు ఏమీ సీట్లు రాకపోతే, ఓట్లు రాకపోతే పార్టీ ఉండదు కదా. మొదలు పార్టీ బతికుంటే కదా దీర్ఘకాల రాజకీయ వ్యూహాలు అనుసరించేది. మొదలు పార్టీ ఉనికే కోల్పోతుంటే, అస్తిత్వమే కోల్పోతుంటే లాంగ్ టర్మ్ వ్యూ పాయింట్ ఏంటి? ఇప్పుడు ఇమీడియట్గా కావాల్సింది కొన్ని సీట్లు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇమ్యూనిటీ పెంచుకోవడం తర్వాత ఆకుకూరలు తిని, మొదలు ఆరోగ్యం బాగాలేదు ఏదో ఒక మందులు వేసుకొని ఇమ్యూనిటీ పెంచుకోవాలి. అందువల్ల ఇమీడియట్గా షార్ట్ టర్మ్గా మనం టీడీపీ జనసేనతో కలిస్తేనే కనీసం కొంత ఉనికి ఉంటుంది, కొన్ని ఎమ్మెల్యేలు గెలుచుకోగలం. తర్వాత కావాలనుకుంటే వైసీపీ మనకు మద్దతు ఇవ్వకుండా ఉంటుందా చూద్దాంలే అనే వాళ్ళు షార్ట్ టర్మ్ వ్యూ పాయింట్ ఆలోచించేవాళ్ళు. లాంగ్ టర్మ్ వ్యూ పాయింట్ వల్ల నేను ఇంతమంది చెప్పినట్లు టీడీపీ బలహీనపడాలి. రెండు పార్టీలు ఒక పార్టీ అని అంటున్నారు. నాతో జీవీఎల్ సార్ నా ఇంటర్వ్యూలో చెప్పారు, ఇది నేనే రహస్యం కాదు. టీడీపీ వైసీపీల మధ్య ఏదో ఒక పార్టీ ఓడిపోయాక ఆ పార్టీ వీక్ అవుతుంది, ఆ పార్టీ ఇక ఉండదు అని చెప్పాడు ఆయన. ఆ పార్టీ ఇక కనుమరుగైతుంది, అప్పుడు మేము ప్రధాన పోటీదారుగా మారుతామని జీవీఎల్ సార్ నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. మీరు అంటే అర్థం ఏంటి? వాళ్ళు రెండు పార్టీలు ఏదో ఒక పార్టీ అన్న వాళ్ళ దృష్టిలో ఉన్నది తెలుగుదేశమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బలంగా ఉన్నాడు, ఆయన వెనుకున్న సామాజిక వర్గాలు బీజేపీకి రావడం అంత సులభం కాదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి లీడర్షిప్లో కూడా స్టెబిలిటీ ఉంది. ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే చంద్రబాబు నాయుడు వయస్సరీత్యా ఎన్నడో ఒక ఐదేళ్లకైనా పదేళ్లకైనా ఆయన క్రియాశీలక రాజకీయాలు ఉండలేడు, యాక్టివ్గా ఉండలేడు. అప్పుడు లోకేష్ చంద్రబాబు నాయుడు స్థాయిలో తెలుగుదేశాన్ని నడపలేడు, అప్పుడు మనకు అవకాశం వస్తుందని బీజేపీ అంచనా. అందులో టీడీపీ వెనుకాల ఉన్న మధ్యతరగతి సామాజిక వర్గాలు చాలా ఈజీగా బీజేపీ వైపు టర్న్ అవుతాయి. ఎందుకంటే అంతకుముందు వాజ్పేయి ఎలా టైంలో ఇదే జరిగింది, అప్పుడు బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంపీ సీట్లు గెలుచుకున్నారు. మీ గుర్తుండండి కృష్ణరాజు ఇలాంటి వాళ్ళు మంత్రి కూడా అయ్యారు. సో అందువల్ల తెలుగుదేశం వెనకాలన్న సామాజిక వర్గం ఎంటర్ప్రెన్యూరల్ క్లాస్, అంటే మీకు వైసీపీ వెనకాలన్న సామాజిక వర్గం స్వభావానికి భిన్నంగా ఎంటర్ప్రెన్యూరల్ క్లాస్ ఏంటంటే మొబిలిటీ ఉంటుంది. వాళ్ళు అవసరం వస్తే ఇంకో పార్టీ వైపైనా మారుతారు అన్నది బీజేపీ అంచనా. బీజేపీ సోర్సెస్ను మీరు ఎవరిని అడిగినా చెప్తారు ఇది. సో అందువల్ల టీడీపీ చంద్రబాబు నాయుడు యాక్టివ్ రోల్ ప్లే చేయని సమయంలో టీడీపీ ఒక లీడర్షిప్ క్రైసిస్ ఎదుర్కొంటుంది. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ను తీసుకొచ్చి బీజేపీ ఎన్టీఆర్ కుటుంబాన్ని ముందు పెట్టి రాజకీయం చేయించారు అన్నది బీజేపీ అంచనా. అందుకే పురంధరకృష్ణుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు చేశారు, జూనియర్ ఎన్టీఆర్తో అమిత్ షా తెలుగు సినిమాల గురించి కోట్ అండ్ కోట్ చర్చలు జరిపారు. ఇవన్నీ ఎందుకు జరిగాయి అనుకుంటున్నారు? సో అందువల్ల రాబోయే పరిణామాలు దీర్ఘకాలిక రాజకీయ వ్యూహం కావాలనుకుంటే టీడీపీతో కలవకూడదు. తాత్కాలిక రాజకీయ వ్యూహం జనసేన కనుక టీడీపీతో కలిసి ఉండకపోతే బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో టీడీపీతో కలిసేది కాదు. అందుకే జనసేన ఇటే ఉండమని చెప్పారు, థర్డ్ ఫోర్స్గా మనం ఎమర్జ్ కావచ్చని. పవన్ కళ్యాణ్ అందుకు సిద్ధంగా లేరు. అందువల్ల అనివార్యంగా ఈ షార్ట్ టర్మ్ వ్యూహాన్ని అనుసరించాలా లాంగ్ టర్మ్ వ్యూహాన్ని అనుసరించాలా అనే డైలమా బీజేపీలో ఉంది.